హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yeah, I'm dead.
నేను పూనాన్ని తయారు చేసుకొని నా భర్త జాడల్లో పోతానన్నది దేవత ఎల్లమ్మ ఇప్పుడే నేను నా యొక్క భర్త జాడల్లో పోతానని మరి ముదుగాలు తడబడి తడబడి స్నానం చేసి మానవరాలు వాడి లోపల పోసుకొని ఉమ్మరల్ల వాళ్ళల్లో పోయి కుండలు తీసుకొని రమ్మని నేను కుమ్మరల్ల వాళ్ళల్లో పోయి కుండలు తీసుకొనంత నాకు బయలుదేరి పోతుందని నేను కాయతమ్ముడు ఇక ఎల్లమ్మ తల్లి సంగతి ఏమో అట్లా ఉన్నది కాని ఆ కుమ్మరల్ల ఇంటి కాడా కడల్ల పోతానన్నది నేను కాయల్లమ్మ కుమ్మరుల వాడల్ల వైపు ఉండలు తీసుకోనత్తరాని మాట నేనే కుమ్మ
మరికుండయ్యను, నాకైతే చెవులిని రావు, శుక్రాలం అంటే బుక్కు రామంట, నాకు 3000 పింఛనై కట్టండి. నా పెండ పేరుండో, నా పెండం పేరు పోసాని, కులాన కుమ్మరాజం అయితే ఇక నా పెండ పేరుండో, మట్టి కుండలు చేస్తా. అప్పుడనుకున్నది కుమ్మరి పోసాని, నా మొగనాశం తోడు, వాడు నేనోటంటే వాడోటంటాడు, అగో శుక్రాలం అని నేనంటే కుక్కులావని వాడంటాడు, వాడితోని పోస అయినా చేసుకున్న అదళ్ళకు భర్త చెవుటోడైతే ఎన్ని తిట్టుకున్న మాపే దగ్గర పోతారని సంతోషపడుకుంటా కుమ్మర పండు ఉన్నదే ఎందుకు పోతానవు? ఎందుకు ఆయనకే మునుపటి లెక్కలు ఎత్తలేదు. నీకు మునుపటి లెక్కలు కాళ్ళు లేపుతాయి బావా, ఆయనకి ఏమి లేపుతలేదు చూడు. ఒక్కొక్కరు చేసుకున్న మొగల్ని లంచ కొడుక లంచ కొడుక అంటారు. మీరు నిన్నే వాళ్ళు అంటున్నారు బాడుకా, ఈ క్షవులి రావు, ఎంత తీసుకుంటా బాగా ఎంత ఎదురుకోవచ్చు. వచ్చి ఏంటి గౌండలకు మర్యాద చేసేస్తాను, గౌండలందరికి మర్యాద చేసేస్తాను కదా బావలకు. ఏందయ్యా నీ బాంఛన ఉంటాయండి, అది మనిషి కోపం రానియ్య, నాకు అస్సలు కోపం రాని, అట్కనే అట్కనే మాటలతో హైట్ చేసి పడేస్తుంది కదా. ఓ చిన్నది ఎందుకైతే వచ్చి ఏందిరా, ఇంకేమన్నా భయం ఉందా? ఎందుకు ఎంతముందా శాంతం ఏంటయ్యా వచ్చి ఏంటయ్యా మనకు ఒక పౌరు ఉండగానే ఉన్నది ఇప్పుడు ఆ పోయి పోలేగా నాది ఐదంతా పోలే అయిపోయా ఐదంతా పోలే కానీ పొద్దు పంగ పోతాంది తెల్లారం కట్టాలి. ఎవరైనా పోయి అంటే టీవీ చూడగానే లంచ కూడా కట్టాలి, ఎవరింటి పోయినవి అంటే బలసానం కన్నీటి వేణు అంటాను. అది ఒక ఇంటి ఒకరు ఒక క్యాంటీన్ అంటే నేను పోతా లంచ కూడా కట్టాను, ఆ పోయి పోయి కూడా
అది చూడవద్దు చిన్న పోరే కానీ ఇవరకు మూడు మూడు చెప్పుల చదలు మూడు చెప్పుల చదువు మూడు మూడు చెప్పుల చదలు వేయ మొన్న నీ గుడిసీ తడక నీ ఆసం నీ దూరం నీ పందిరి నీ తడక నీ బాత్రూమ్ నీ లాంటి తడక నీ గుడిసె నీ బాత్రూమ్ లాంటి పండుగ కూడా బయటికి ఏం లేదు చెప్పుడు బిడ్డ చెప్పాదు ఇప్పుడు మూడు మూడు చెప్పుల చదలు ఏమి అనురా చెప్పుల చదలు మూడు వస్తాయి మూడు చెప్పుల చదలు వేరే అనాలి సరే ఇప్పుడు ఏంటిది తడకని పాత్ర ఎప్పుడు పడగని చెప్పులు నచ్చలేవే ఎప్పటికి వదిలే నాన్నయ్యా కుండలు చేయి మనం కుండలు అమ్ముకుంటే మనకు పైసలు వస్తాయి అంటే కుండలు చేయని బాన్సరుగా కుండలు చేయి కుండలు కుండలు చేయి అమ్మ పండుగ రాదు అందరూ బోనాలకు కుండలు అట్టుకుని పోతారు మనకు పైసలు వస్తాయి కుంటే ఎందుకంటే మన పంట వండుతుంది ఎందుకంటే చెరువు లోపల నీళ్ళుంటే మనం మట్టి దొరుకుతుందా దొరకదు కుంటే కాదు మన పంట వండాలి కుండలు చేయి బాన్సరు కుండలు చేయి సన్ని లెక్కలు చేస్తా నీ లెక్కలు చేస్తా లేకముందు మన పురుష చుట్టూ సైన్య తిరుగుతాడు సన్ని ఎందుకు తిరుగుతాడో చెప్పు ఏమో ఆయన అడగాలి తన్ని నువ్వు ఏమటికి లొల్లి అవుతాది అమ్మ గుడిసె చుట్టూ ఎందుకు తిరుగుతాను 25 లక్షలు ఏమన్నాడు ఆయన పెళ్లి చేసుకోవాలి మన బిడ్డ కొరకు తిరుగుతాడ నీ కొరకు తిరుగుతాడ ఇవరకు 3000 మైతాన్ని కుండలు చేస్తా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడలేదు బతకని అని నేను జోకులు కొంచెం నిద్రపోరు సరే జోకులు అయితే జోకులు చేస్తే కొంచెం నిద్రపోకుంటుంటారు
ఏడు సత్యాల పోరపు కుండలు కుండాలు పట్టుకొని
కుండలు తయారు చేసి ఇచ్చిన నేను పడిపోవాలి అన్న నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇస్తా. నీ భర్తను శైలేను ఆడిపిటోలు వచ్చినావు, నువ్వు ఎండి ఇచ్చిన అతను, నువ్వు బంగారం ఇచ్చిన అతను, పదివేల పరిశీలిత తీసుకోవాలి. మాకెందుకు చెల్లె, నేను ఏ అంగట్లో పోయినా పోయిన కాలంలో ఒక సీర పట్టుకత్త, పెద్ద పెళ్లి వేయను ఓ సీర పట్టుకొచ్చిన, కర్మడి వేయను సీర పట్టుకొచ్చిన, బతుకమ్మ పండుగకు కోరుకున్న సీరని తెచ్చిన. ఏ కిసోంటి ఎల్లమ్మ పండుగలకు అయితే గౌడ సంఘం ఏ ఊళ్ళో చేయినా గాని అయ్యో కుమ్మరి గుండా ఆడి బిడ్డలు వచ్చిండని కొత్త కొత్త సీరలు కొనుక్కొచ్చి ఇచ్చిన పెళ్ళాన్ని తెచ్చిస్తున్నా చెల్లె. లెక్కలేనండి బీరువాలు నిండే కా చెల్లె, రెండు బీరువాలు నా మనవరాలకు పెళ్లిళ్ళకు కూడా దాస్తాను కాదు చెల్లె. నా మనవరాలు ఎవరంటావా, లక్కారం సతీష్ బిడ్డ లేదా?